భగవానికి ఒక శిష్యుడికి అడిగిన టాక్స్ అంటే గురువు గురించి అడిగిన టాక్ గురించి రెండు మాటలు నీకు వివరిస్తాను. అంటే ఒక భక్తుడు ఏమని అడుగుతున్నాడంటే, నేనేం ప్రయత్నం చేయను, నేనేం నా ఎఫర్ట్ ఏం ఉండదనుకోండి, ఆ గురువు చుట్టూరు తిరుగుతూ ఉంటాను అనుకోండి, ఆ గురువు కూడా తిరుగుతూ ఉంటాను అనుకోండి, గురువు అంటే నాకు ఆప్యాయతుంది అనుకోండి, ఆ గురువు యొక్క మౌనం, ఆ గురువులో ఉంటుంది జ్ఞానం, ఆ గురువులో ఉంటుంది చైతన్య స్థాయి నాకేమైనా ఉపయోగపడుతుందా, నేను కూడా ఏమైనా గుంజీలు తీయాలా అని ఇక్కడ అడిగే ప్రశ్న. నేను కూడా ఏమైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏమైనా చేయాలా, మెంటల్ ఎక్సర్సైజ్ ఏమైనా చేయాలా, ఈ ముక్కులు గాలి తీసుకోవడం పూసుకోవడం ఇటువంటి కూడా ఏమైనా చేయాలా, లేదా గురువు యొక్క అనుగ్రహం వల్ల, ఆ గురువు యొక్క ఆ మౌనం వల్ల, ఆ గురువు యొక్క చైతన్య స్థాయి వల్ల నాకు జ్ఞానం కలుగుతుందా, నా ప్రయత్నం లేకుండా గురువు అనుగ్రహంలో కూడా జ్ఞానం కలిగే నాకు అవకాశం ఉందా అని మీరు గురువు అని చెప్పడం లేదు, అసలు గురువు శిష్యుడి యొక్క పాత్ర గురించి ఇవాళ ఈ భక్తులు మాట్లాడుతున్నాడు. అంటే భగవాన్ ఏమన్నారంటే, నా దగ్గర నీకు వాసనలు అడుగుతున్నాయని ఆయన చెప్పటం లేదు. ఆయన ఏది చెప్పినా జనరల్ గా చెప్తారు, ఎవరో ఒక మనిషిని ఉద్దేశించి చెప్పరైనా జనరల్ గా చెప్తారు, అది భగవానులకి విశేషం. మహాత్ముని సమక్షంలో నీకు వాసన అనుభూతుంది అంటే నీ పునర్జన్మకి కారణాలు ఏంటంటే నీ వాసన. వాసన అంటే నువ్వు అనుభవించిన రుచులు, పూర్వజన్మలో నువ్వు అనుభవించిన రుచులే, నీకున్న ఎంజాయ్మెంటే, నువ్వు అనుభవించిన భోగమే ఈ జన్మలో నీకు వాసనగా పడుతుంది. ఆ వాసన నశిస్తేనే కానీ, అది పురుష ప్రయత్నం చేయండి, దైవానుగ్రహం నుండి కాలం కలిసి రానివ్వండి, ఆ వాసన పునర్జన్మ హేతువు నశిస్తేనే కానీ నువ్వు ఆ మరణం లేని స్థితిని, అమృత స్థితిని నువ్వు పొందలేవు. వాసన నశించాలి. అయితే గురువు చేసే ఉపకారం ఏంటంటే, గురువు సమక్షంలో ఉంటే ఎంతో కొంత నీకు వాసన పలచబడుతుంది. నీ అంతా నువ్వు డైరెక్ట్ గా వాసన నేను ఫేస్ చేసి జయించేస్తానంటే నీ వల్ల కాదు. నీ శరీరానికి వయసు 30 ఏళ్ళు, ఆ వాసన వయసు 10,000 సంవత్సరాలు ఉంది. అంటే నువ్వు గుంజులు తీసేస్తే వాసన నశించదు. నీ ప్రయత్నం యొక్క వయసు కంటే, నీ శరీరానికి ఉన్న వయసు కంటే, నీ సాధనకున్న వయసు కంటే వాసనకున్న వయసు ఎక్కువ. ఎవరితోటైనా మనం పేచీ పెట్టుకుని కుస్తీ పడితే మనకంటే వాడు బలమైనడైతే వాడు మనం ఓడించేస్తాడు, వాడికంటే మన బలమైనయితే వాడిని మనం ఓడించేయచ్చు. ఆ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎవడుంటే వాడు ఓడిస్తాడు. అదే విధంగా వాసన కంటే నీ సాధనా బలం ఎక్కువ ఉంటే వాసన నశిస్తుంది. అంటే వాసన బలం ఎక్కువ ఉంటే నీ సాధనా బలం తక్కువ ఉంటే వాసన నశించదు. అంటే గురువు యొక్క సమక్షంలో, గురువు యొక్క ప్రేమ వల్ల, గురువు యొక్క అనుగ్రహం వల్ల, ఆ గురువు సన్నిధిలో ఉండే పరమ శాంతి వల్ల నీకు తెలియకుండా నెమ్మదిగా ఆ వాసన స్లోగా స్టడీగా పలచబడుతూ వస్తుంది. అది నీకు తెలియదు, పలచబడిపోతుందో నీకు తెలియదు, నెమ్మదిగా వస్తుంది. ఈ స్పిరిచువల్ ప్రోగ్రెస్ నీకు తెలియదు. నువ్వు ఎంతవరకు స్పిరిచువల్ ప్రోగ్రెస్ సంపాదించావు, గురువు చూస్తాడు, ఈశ్వరుడు చూస్తాడు, కానీ నీకు తెలియదు. నువ్వు ఎంతవరకు ఆధ్యాత్మికంగా అభివృద్ధి అయ్యవనేది నీకు తెలియదు, నీ బ్రెయిన్కి తెలియదు. అది నిర్ణయించేది గురువు, ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. ఏమంటున్నారు భగవాన్ ఇక్కడ ఏమంటున్నారంటే, వాసన అనుభూతి గురువు యొక్క ఉపయోగం లేదని నేను చెప్పటం లేదు. ఆ వాసన గురువు యొక్క సమక్షంలో, గురువు హోలీ కంపెనీలో, గురువు యొక్క సాంగత్యంలో ఆ వాసనలో అనుభూతి. గురువు అనుగ్రహం లేకుండా, ఈశ్వర అనుగ్రహం లేకుండా, కేవలము నీ తెలివి వల్ల, కేవలము నీ తెలివి వల్లే నువ్వు వాసన జయించలు. మామూలుగా వ్యవహారంలో కూడా కొన్ని పనులు మనకు తెలివితోటి సంబంధం లేకుండా, మన ప్రయత్నంతోటి సంబంధం లేకుండా, మన ఎఫర్ట్తోటి సంబంధం లేకుండా కొన్ని పనులు అయిపోతూ ఉంటాయి. మనం ఏం పెద్ద ప్రయత్నం చేయని దాని గురించి పని అయిపోతూ ఉంటుంది, పూర్తిగా పని అయిపోతూ ఉంటుంది. మన తెలివితే పెద్ద, మన తెలివిని అక్కడ అప్లై చేయం, కానీ పని పూర్తి అయిపోతుంది. అలాగే ఒకసారి మామూలు వ్యవహారిక జీవితంలో కూడా మన తెలివితేటలతోటి, మన ప్రయత్నాలతోటి సంబంధం లేకుండా కొన్ని పనులు ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ అంటారు, ఆటోమేటిక్ గా పనులు అయిపోతూ ఉంటాయి. కొన్ని పనులు మనం ఎంత ప్రయత్నం చేసినా అవ్వ. అది ఇక్కడ ఏం చూస్తున్నారంటే, నీ తెలివితేటల వల్లే కేవలం వాసన నశించదు. గురువు అనుగ్రహం అవసరమే, ఈశ్వర అనుగ్రహం అవసరమే, డివైన్ ఇంటర్ఫీరెన్స్ అవసరమే అంటున్నారు ఇక్కడ స్వామి.